క్రీస్తునందు ప్రియమైన సహోదరులకు మా హృదయపూర్వకమైన వందనములు. ములపరు పెదగారు క్రీస్తంగం నిర్వహించు జీవవాక్య కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు బ్రదర్ జి చిట్టిబాబు గారు దేవుని యొక్క వర్తమానమును అందించెదరు. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభునేసు క్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాం. సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీతో కలిసి స్థలానికి రావడాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. జీవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ఆత్మ సంబంధంగా దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క ఉద్దేశాలని, పరిశుద్ధ గ్రంథం పట్ల దేవుని యొక్క ఉద్దేశాలని తెలుసుకోవడానికి మీకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకుంటున్నారని ఆలోచిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మన దేని యొక్క వాక్యం నుంచి మత్తయి సువార్త 6:1 నుంచి 18 ఉన్నటువంటి సంగతులని తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేయబోతా ఉన్నాం. చూడండి, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు తండ్రిని దేవుడు ప్రభు యేసుక్రీస్తు ద్వారా తెలియపరుస్తున్నటువంటి అనేకమైన విషయాల్ని గ్రహించవలసినటువంటి వారము. నేటి దినాన్న క్రైస్తవ లోకము పరిశుద్ధ గ్రంథమును ఆలోచించటంలో వెనకబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము దయతో ఆలోచించాలి. ఎందుచేతనంటే బైబిల్ గ్రంథము అనగా పరిశుద్ధ గ్రంథము నేరుగా నేటి దినాల్లో ఉన్నటువంటి అన్యజనులకు దేవుడిచ్చిన గ్రంథం కాదు. అయితే కాలానుగుణంగా వస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ఈ విషయాల్ని మనము ఆలోచించవలసినటువంటి వారము. నేటి దినాన క్రైస్తవ లోకము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, క్రైస్తవ లోకం ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు కానీ, ప్రతిదాన్ని మనము ఛేదించగలం దేవుని గ్రంథాల నుంచి. ఎప్పుడు ఛేదించగలమనంటే దేవుని గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి విషయాల్ని సందర్భానుసారంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎప్పుడు రాయబడింది, ఎక్కడ రాయబడింది, ఎవరి కొరకు రాయబడింది, ఆ సంగతులు మనకు ఎట్లా వర్తిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం నుంచి ఆలోచించాలి. ఒకవేళ గ్రంథాన్ని గనక మరి సందర్భానుసారంగా ఆలోచించటం చేతకాకపోయినట్లయితే, మరి నేరుగా ఆ విషయాలు మనకు అప్లై చేసుకుని దేవుని గ్రంథాన్ని అపార్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇదైతే మీరు గ్రహించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు కానీ, దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కానీ, మరి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి సంగతులు సందర్భాన్ని బట్టి ఆలోచించాలి. ఎవరికి చెబుతున్నారు, ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు, అప్పుడక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని తప్పనిసరిగా ఎరగవలసినటువంటి వారు. అవి విరగకపోవటం వల్ల అనేక మంది మరి దేవుని యొక్క లేఖనాలని అపార్థం చేసుకోవడం జరిగింది. మనము యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన గురించి తెలియపరచబడినటువంటి సువార్తలు మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం. సువార్తలు చదువుతున్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించాలి. అలాగే సువార్తలు చదువుతున్నప్పుడు గ్రంథకర్తలు రచిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి. రచయిత రచిస్తున్నది పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి రచిస్తున్నారని, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు వారు వ్రాస్తున్నారని మనము గ్రహించాలి. అయితే మనము మత్తయి సువార్త 6 చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి సంగతులను మనం దయతో గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి విషయాలు ఎవరితో చెబుతున్నారు, ఇక్కడైనా డైరెక్ట్గా మనకు చెబుతున్నారా, అప్పుడు అక్కడ ఉన్నటువంటి తన శిష్యులకు చెబుతున్నారా అనేది ఆలోచించాలి. ఇప్పుడు జీవిస్తున్న మనకు అది ఎలా వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా గ్రహించాలి. అలా సందర్భానుసారంగా గ్రహించటం చేతకాకపోతే దేవుని యొక్క లేఖనాలని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు సందర్భానుసారంగా చదవటం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు మనం కొన్ని విషయాలను ఆలోచించబోతాం ఈరోజు. అయితే ఆలోచించబోతున్నటువంటి విషయాల పట్ల మనకి సరైనటువంటి అవగాహన ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆలోచించబోతున్నటువంటి సంగతుల్ని సందర్భానుసారంగా ఆలోచించాలి. చూడండి, మనం మత్తయి సువార్త 6 చదువుతాం, 1 నుంచి మనము 4 ఆలోచిద్దాం. 1-4 ఉన్నటువంటి సంగతులను బట్టి మనం కొన్ని సంగతులు గ్రహించాలి తప్పనిసరిగా. జాగ్రత్తగా ఆలోచించండి ప్రిమణ సహోదరులారా. చూడండి, చదువుతున్నాను మత్తయి సువార్త 6:1-4 ఇలా రాయబడింది. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొంది ఉన్నారు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలనని
వేషధారుడు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలనని చెబుతున్నారన్నమాట. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని గురించి ఆయన ఖచ్చితంగా మాట్లాడారు. ఏ విషయాన్ని గురించి మాట్లాడారని అంటే ధర్మం చేయటం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడటం గమనిస్తున్నాం. ఈ ధర్మం చేయటం అనేటువంటి విషయాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే తన శిష్యులతో మాట్లాడుతున్నారు. తన శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే ధర్మం చేయండి. ధర్మం చేయటం అనేటువంటిది ఒక నీతి కార్యము అనే విషయాన్ని ముందు గ్రహించాలి. ధర్మం చేయటం అనేటువంటిది ఒక సత్క్రియ అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ సత్క్రియ అనేటువంటిది ఇతరులకు మేలు చేసే కార్యం. దాంతో గమనించండి, ధర్మం చేయటం అనేది నీతి కార్యము, ధర్మం చేయటం అనేది ఒక సత్క్రియ. ఇవి లేదా ఇది ఇతరులకు మేలు చేసేటువంటి కార్యం. కాబట్టి ఆయన అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ ధర్మం చేయటం అనేటువంటి నీతి కార్యాన్ని, సత్క్రియని, ఇతరులకు మేలు చేసే కార్యాన్ని ఎలా చేయమంటున్నారో మనం గ్రహించాలి. ఈ రోజున దేవుని యొక్క గ్రంథం లేదా పరిశుద్ధ గ్రంథం చెబుతుంది సరైనటువంటి విధానంలో ఆలోచించకపోవటం వల్ల ధర్మం చేయటం అనేటువంటి విషయంకి వచ్చేటప్పటికీ మనుషులు తమంతట తాము ఘనత పొందాలి అనేటువంటి ఆలోచనలోనే ధర్మం చేస్తున్నారే తప్ప ధర్మం చేసే వెనక దేవుడు నీతి కార్యాలు చూస్తున్నాడు, సత్క్రియలు చూస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించలేక మనుషుల వలన ఘనత పొందాలనేటువంటి ఆలోచనలోనే చేస్తున్నారే తప్ప దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తెలియపరుస్తున్న విధానంలో ఈరోజు క్రైస్తవ్యము ధర్మం చేయలేకపోతుందని మనం గ్రహించాలి. చూడండి, మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించినప్పుడు ధర్మం చేయటం అనేది ఒక సత్క్రియ, ఒక నీతి కార్యము అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5:16 చెబుతున్నటువంటి విషయం ఏంటనంటే, చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడు. అంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు చేస్తున్నటువంటి సత్క్రియ, ఆ సత్క్రియ వలన పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లుగా మీరు సత్క్రియలు చేయాలని చెప్పాడు. అంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు సత్క్రియ చేస్తే దాని వెనక ఎవరికి మహిమ రావాలని చెబుతున్నాడని అంటే నీ, నా, మన పరమతండ్రికి అని చెప్పాడు. అంటే పరమతండ్రికి మహిమ తెచ్చేటట్లుగా సత్క్రియ చేయాలే తప్ప నీకు ఘనత వచ్చేటట్లుగా సత్క్రియ చేయడం సరైనది కాదు. నీవు ఘనపరచబడాలి అనే ఉద్దేశంతో మంచి పని చేయటం కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ధర్మం చేయటం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే మనుషులకు కనబడవాలని చేయకండి అన్నాడు. అంటే ఏ ధర్మం చేసినా, ఏ దానం చేసినా, ఏ మంచి పని చేసినా సరే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే మనుషులకు కనబడవాలని చేయొద్దు అని అన్నాడు. కాబట్టి ఈరోజున క్రైస్తవం ఆలోచించాలి, ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు అది మనుషుల వలన లేదా మనుషులకు కనబడాలనేటువంటి ఉద్దేశంతో చేయడం కాదు. ఈరోజు క్రైస్తవ్యం చాలా పోటీ పడతా ఉంది. సంఘాలలో నన్ను పొగడాలి, నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను మెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారే తప్ప కనీసము నేను చేసే పని తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చేదై ఉండాలనే ఆలోచనలో చేయలేకపోతున్నారు. చూడండి, మీరు అనేకమైనటువంటి సంఘాలలో సేవకులు సంఘ సభ్యులను పొగుడుతున్నటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే సేవకుడు పొగుడితేనే వాళ్ళు మంచి పనులు చేయడానికి ఇష్టపడతారు. అలాగ మనం అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన స్థలాల్లో చూస్తూ ఉంటాం. ఒకవేళ సేవకుడు సంఘంలో ఉండేట సంఘ కాపరి లేదా సువార్థికుడు లేదా ఉపదేశకుడు సంఘంలో ఉండేటువంటి సభ్యుల్ని పొగడకపోయినట్లయితే సేవకుడికి మంచి పేరు ఉండదు. ప్రియమైన సహోదరులారా, ఈ విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటనంటే మీరు మనుషుల వలన ఘనత పొందాలని కానీ, మనుషులకు కనబడాలని కానీ మీరు పని చేయకండి అని చెప్పాడు.
మరొక విషయాన్ని మనం దేనికి వాక్యాన్ని నుంచి ఆలోచించినట్లయితే, ఈ సత్క్రియ అనేటువంటి విషయాన్ని గురించి అపోస్తలైనటువంటి పౌలు తీతుతో ఒక విషయాన్ని చెబుతున్నారు. దయచేసి మనము దేనికి వాక్యాన్ని ఆలోచిద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2:8 ఇలా చెప్పబడింది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. 7:8 కలిపి చదువుదాం. పరపక్షమందుండేవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనారక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యం విషయమే మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశం మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలను అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు గారు యవనస్తుడైనటువంటి తీతుతో ఈ విషయాన్ని చెప్పడం మనం గమనిస్తూ ఉంటాం. అంటే అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోవాలి. ఎవరికి? దేవునికి, అలాగే నీ తోటి వారికి. చూడండి, తప్పనిసరిగా మనము సత్క్రియ చేయమంటున్నాడు. ఏది సత్క్రియ అని చూస్తున్నామనంటే, ధర్మం చేయటం అనేది ఒక సత్క్రియగా మనం చూస్తూ ఉన్నాము. ధర్మం చేయటం అనేది ఒక సత్క్రియగా మనం చూసినప్పుడు ఆ సత్క్రియ ఎలా చేయాలన్నాడు అనంటే, ఇతరులకు మాదిరిగా ఉండేటట్టుగా చేయాలి. అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా ఉంచుకో అని చెప్పి పౌలు గారు తీతుకు చెప్పాడు. అలాగే మనం మరొక విషయాన్ని కూడా చూస్తున్నట్లయితే, అపోస్తలుడైన పేతురు రాసినటువంటి తన మొదటి పత్రిక 2:12 మనం చూస్తున్నట్లయితే, అక్కడ అపోస్తలుడైన పేతురు గారు చెబుతున్నటువంటి ఒక విషయాన్ని గ్రహిద్దాం. 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారు ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అని చెప్పి క్రైస్తవులకు చెబుతున్నాడు పేతురు. అంటే పేతురు చెబుతున్న విషయాలు చూడండి, అన్యజనులు అటండి, క్రైస్తవులైనటువంటి వారు చేసేటువంటి సత్క్రియలను చూచి పరమందున్నటువంటి తండ్రిని మహిమపరచాలి. చూడండి, పరమందున్నటువంటి తండ్రిని అన్యజనులు మహిమపరచాలి. కాబట్టి లోకములో క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి వారు ఎప్పుడు కూడా ఏం చేయాలనంటే సత్క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. చూడండి, కొన్ని కొన్ని సందర్భాల్లో టీవీల్లోనూ వార్తల్లో వస్తూ ఉంటారు క్రైస్తవులు, ఇదిగో క్రైస్తవుడికి ఇలాంటి పని చేశాడు అని చూపిస్తూ ఉంటారండి. మీరు ఆలోచించాలి. అంటే క్రైస్తవులు మంచి పనులు చేయాలి తప్ప చెడ్డ పనులు చేయకూడదు, చెడ్డ పనులు చేయకూడదు. కానీ పేతురు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆలోచించినట్లయితే 12వ వచనంలో, ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తున్నారు మిమ్మల్ని? ఒకవేళ ఏ విషయంలోనైనా మిమ్మల్ని దుర్మార్గులన్నీ ఎవరైనా దూషిస్తుంటే, దుర్మార్గులన్నీ దూషించబడిన ఆ పరిస్థితి నుంచి నువ్వు మారు మనసు పొంది నీ జీవితంలో ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయడానికి ఇష్టపడకూడదు. అప్పుడు అన్యజనులు అటండి, మనం చేసిన సత్క్రియలు మంచి పనులు చూసి, మనం చేసే ధర్మాలను చూసి దర్శన దినమునందు ఏం చేస్తారటండి, దేవుని మహిమపరుస్తారు, దేవుని మహిమపరుస్తారటండి. అలా దేవుని మహిమపరిచేటట్లుగా నేటి దినాన క్రైస్తవుడు అన్యజనుల మధ్య సత్ప్రవర్తన గలవాడై ఉండాలి. మంచి ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన కాదండి. చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటే మన పరమందున్న తండ్రికి మహిమ కలగదు. కాబట్టి ధర్మం చేసే నీవు మనుషులకు కనబడాలని కాకుండా రహస్యమందున్న నీ తండ్రి అయిన దేవునికి కనబడినట్లుగా నీ ధర్మం చేయాలి, నీ మంచి పనులు చేయాలి. ధర్మం చేసే ఏ వ్యక్తి అయినా సత్ప్రవర్తన గలవాడై ఉండాలి, మంచి ప్రవర్తన గలవాడై ఉండాలి, సత్క్రియలు చేసేవాడై ఉండాలి, నీతి కార్యాలు చేసేవాడై ఉండాలి. ఈ నీతి కార్యము అనేటువంటిది, సత్క్రియ అనేటువంటిది ఇతరులకు మేలు చేసేదై ఉండాలి, అపకారం చేసేదై ఉండకూడదు. ఒక క్రిస్టియన్గా, ఒక క్రైస్తవుడిగా నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే ఇతరులకి అపకారం చేయకూడదు, ఇతరులకు ఎప్పుడు మేలు చేసే కార్యాన్నే చేయగలగాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం. చూడండి ప్రియమైన సహోదరులారా, మత్తయి సువార్త 6:1 ఈ ధర్మం చేయటం అనేటువంటిది ఒక సత్క్రియ అని మనం గమనించాలి. ధర్మం చేయటం అనేది ఒక నీతి కార్యము అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇది ఇతరులకు మేలు చేసే కార్యము కాబట్టి ఆ ఇతరులకు మేలు చేసేటువంటి కార్యాన్ని గురించి పేతురు చెబుతున్న మాట ఏంటంటే, మీరు అన్ని విషయాల్లో దేవుని మహిమపరిచేటట్లుగా అన్యజనుల మధ్య మీరు మంచి ప్రవర్తన గలవారు ఉండాలి. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి,
ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా నీ ప్రవర్తన ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూసుకోవాలని. కాబట్టి ప్రిమేట్ సహోదరై సహోదరులారా, దేవుని సన్నిధికి దేవుని నామాన్ని గనపరిచే నీ నా ప్రవర్తనలు ఎట్లా ఉంటున్నాయి, దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని దయతో మీరు ఆలోచించాలి. చూడండి, మనం మత్తయి సువార్త ఆరోజ్యంలోకి వెళుతూ ఉన్నట్లయితే 1వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తున్న సంగతి ఏంటంటే, నీవు మనుషులకు కనబడవాలనని కాకుండా మనం చేసే కార్యాల విషయంలో జాగ్రత్త వహించవలసినటువంటి వారము అనే విషయాన్ని గమనించాలి. 1వ వచనంలో మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. మీ నీతి కార్యాలు, మీ సత్క్రియలు, మీరు చేసే మంచి పనులు మనుషులకు కనబడాలనే ఉద్దేశంతో చేయకండి. అంటే అప్పటికీ అక్కడ ప్రభు ఉన్న కాలంలో శాస్త్రులు పరిచయాలు అనేటువంటి వాళ్ళు ఉన్నారండి, శాస్త్రులు పరిచయాలు అనేటువంటి వాళ్ళు. చూడండి, ప్రభు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, మీరు చేసే సత్క్రియ, మీరు చేసేటువంటి ధర్మము, మీరు చేసేటువంటి నీతి కార్యము మనుషులకు కనబడవాలని కాకుండా మీ నీతి కార్యాలు చేయడానికి జాగ్రత్త పడండి అన్నాడు. అంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనుషులకు కనబడాలనే ఉద్దేశంతో కాకుండా దేవునికే కనబడేటట్టుగా మీ నీతి కార్యం చేయడం చెప్పాడు. కానీ ఈ రోజున క్రైస్తవుడు ఏదైనా పని చేస్తే మనుషులందరికీ కనబడేటట్టుగా చేస్తున్నాడే తప్ప దేవునికి కనబడాలనేటువంటి ఉద్దేశంతో హృదయపూర్వకంగా దేవుడు కోరిన విధంగా నీతి కార్యాలు చేయలేకపోతున్నాడు. ఆ విషయంలో క్రైస్తవ వెనకబడి ఉంది. కానీ యేసు ప్రభు ఆనాటి శాస్త్రులు పరిశీలన చేస్తున్నటువంటి పనిని ఎరిగిన వాడై ఉండి తనను వెంబడించిన తన శిష్యులకి ఈ మాట చెప్పాడు. కాబట్టి మనం ఆలోచిస్తున్నామన్నమాట, అంటే ఇక్కడ సమస్య అంతా ఎవరు బట్టి వచ్చింది అని అంటే శాస్త్రులు పరిశీలన బట్టి వచ్చింది. కాబట్టే యేసు ప్రభు మత్తయి సువార్త ఆరాధ్యాన్ని చెప్పడం ప్రారంభించారు. మీరు 2వ వచనాన్ని చూస్తే, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందవాలని కాకుండా ఏం చేయమంటున్నాడట, మనుషుల వల్ల ఘనత పొందవాలని కాకుండా 5వ వచనంలో చెబుతున్న మాట ఏంటంటే, రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అంటే రహస్యమందు ప్రతిఫలమిచ్చే తండ్రి అని దేవునికి కనబడేటట్టుగా ధర్మం చేయాలని చెప్పాడు అనమాట. నీ ధర్మం చేసేటప్పుడు రహస్యమందుండు దేవుడు చూసి నీకు ప్రతిఫలం ఇవ్వాలి. అంటే నువ్వు చేసేటువంటి ధర్మము, నువ్వు చేసేటువంటి సత్క్రియ, నువ్వు చేసేటువంటి నీతి కార్యము మనుషులకు కనబడవాలని కాకుండా రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రైన దేవునికి కనపడినట్లుగా చేయాలి. ఎలా చేయాలి ధర్మం అని అంటే, ఆ చెప్పాడండి 3వ వచనంలో చెప్తున్నాడు, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలను అని చెప్పాడు. చూడండి, ఎంత సీక్రెట్గా ఉంచాలన్నాడో ధర్మం చేయడం అనేది, ఎంత రహస్యంగా ఉండాలని దేవుడు కోరాడో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ధర్మం చేసేటప్పుడు మనుషులకు కనబడాలని కాకుండా దేవుడికి కనబడేటట్టుగా రహస్యంగా చేయండి అన్నాడు. ఆ రహస్యంగా చేయటం ఎలాగో ఆయన చెప్పాడు ఇక్కడ. ఎలాగట, నీ కుడి చేత చేసింది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి, అంత సీక్రెట్గా ఉండాలి. అంటే ధర్మం చేసి నీకే నువ్వు చేసిన ధర్మం ఏంటో నీకు తెలియకూడదు అన్నాడు అనమాట. చూసారా, ఆలోచించారా? కాబట్టి ఈ రోజున మనం ఎప్పుడైనా దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ విలువ ఇచ్చేటువంటి వారం అయితే, ఆనాడు ఉన్నటువంటి శాస్త్రుల పరిచయాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రుల పరిచయాల వల్ల వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కార మార్గంగా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, వాళ్ళేమో శాస్త్రుల పరిచయలేమో వాళ్ళు ధర్మం చేసేటప్పుడు కానీ సత్క్రియలు చేసేటప్పుడు కానీ లేదా నీతి కార్యాలు చేస్తున్నామని చెప్పేటప్పుడు కానీ వాళ్ళు అంటే మనుషులకు కనబడాలని చేసేవారటండి శాస్త్రుల పరిచయాలు. కానీ యేసు ప్రభు తనను వెంబడించినటువంటి వారిని ఎలా హెచ్చరిస్తున్నాడు అంటే, నువ్వు చేసే ధర్మం, నువ్వు చేసే సత్క్రియ, నువ్వు చేసే నీతి కార్యము ఇతరులకు మేలు చేసేది కాబట్టి అది రహస్యమందున్న నీ తండ్రికి కనబడేటట్టుగానే చెయ్యి. అది నువ్వు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా చేయ. ఎప్పుడైనా ఎవరైనా దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏరతారండి, అవునండి. మీరు ఆలోచించి చూసారా, మీరు అలా ఏరుతున్నారండి, ఏరకూడదండి. అంటే మనం అలా పట్టుకుంటే ఏది దొరికితే అది దేవునికి మనం సమర్పించవలసినటువంటి వారము. ఈ రోజున క్రైస్తవ్యం దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడిందండి. దేవునికి ఇచ్చే విషయంలో ఎలా వెనకబడిందని అంటే, దేవునికి ఇచ్చే విషయంలో లెక్కలేస్తున్నారని చాలామంది, దేవునికి ఇచ్చే విషయంలో కౌంట్ పెడుతున్నారని చాలామంది,
దేవునికి ఇచ్చే విషయంలో సరి చూసుకుంటున్నారండి, అలాగా వారి దగ్గర అంత ఉంది దేవునికి ఎంత ఇచ్చేస్తున్నామని సరి చూసుకుంటున్నారండి. కానీ దేవునికి ఇచ్చేది అనేక మందికి ధర్మం చేయడానికి. కాబట్టి ధర్మం చేసేటప్పుడు దేవునికి ఇచ్చేటప్పుడు అది రహస్యంగా ఉండాలి అని చెప్పి మాట్లాడారు. చూడండి ప్రియమైన సహోదరులారా, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం ఆలోచిస్తూ ఉంటే మత్తయి సువార్త 23:5 శాస్త్రులు పరిచయాల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాటలను ఒకసారి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 23:5 ఏమంటున్నారు అంటే, మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు అటండి. ఎవరండి మనుషులు కనబడాలని పనిచేసేది? ఈరోజు చాలామంది క్రైస్తవులు సమస్యలు ఎదుర్కొంటున్నారండి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల క్రైస్తవులు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించడానికి పత్రికలు పంచిపెడతా ఉంటారండి. పత్రికలు పంచిపెట్టేటప్పుడు కొంతమంది క్రైస్తవుల్ని అవమానిస్తున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మత మార్పుడు చేయడానికి వచ్చారా? యేసు ప్రభువు గురించి మీకు సరిగా తెలుసా అని చెప్పేసి కొంతమంది క్రైస్తవులు అనేటువంటి వారిని ప్రభువుని గురించి ప్రకటన చేయకుండా ఆటంకంగాను అభ్యంతర కారణాలు వ్యక్తపరచడం గమనిస్తాం. అలాంటి సందర్భాల్లో కొంతమంది కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాలను తీసుకుని చూపిస్తూ ఉంటారండి. అప్పుడు మనం తప్పనిసరిగా దేవుని గ్రంథం నుంచి వారికి సమాధానం ఇవ్వాలి. అంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. సువార్తకుడే కాదండి, సేవకుడే కాదు, ప్రతి క్రైస్తవుడు దేవుని గ్రంథాన్ని సందర్భాన్ని బట్టి చదవాలి. సందర్భాలు తెలియకపోతే దేవుని వాక్యాన్ని ఇతరులకు మనం బోధించలేము. చాలా సందర్భాల్లో అన్యులైనటువంటి సహోదరులు వారి ప్రాంతాలకు వచ్చి మత మార్పిడి చేసేస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మతంలోకి తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారండి. ఏ విషయాలు చెప్తారనంటే 23:15 ఒకసారి మనం చదువుదాం. 15వ వచనంలో ఒక విషయం రాయబడిందండి. ఏంటి ఆ విషయం అనంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండంతలు నరకపోతులుగా చేయుదురు అని చెప్తారండి. ఈ విషయాన్ని చూపిస్తారండి. అంటే ఈ విషయాన్ని చూపించి వారు ఏం చెప్తారు, అన్యులైన సహోదరులు ఏం చెప్తారని అంటే, ముందు నీకు బైబిల్ తెలుసుకోవయ్యా, మత్తయి సువార్త 23:15 ఏముందో తెలుసా? అంటే మీరు ఒక వ్యక్తిని మీ మతంలో కలిపేసుకుని రెండంతలు నరకంలోకి తోసేస్తున్నారని చెప్తున్నారండి. అంటే ఇక్కడ సందర్భం క్రైస్తవులకు సంబంధించిందా, శాస్త్రుల పరిశీలకు సంబంధించిందా అనే విషయాన్ని ఆలోచించట్లేదండి. అంటే దేవుని గ్రంథం చదివేటప్పుడు సందర్భానుసారంగా చదవకపోతే ఇక్కడ ఉన్నటువంటి వచనాన్ని క్రైస్తవులకు అప్లై చేసేస్తున్నారండి. కానీ ఇక్కడ చెప్పబడింది క్రైస్తవులకు కాదు, ఎవరికి? శాస్త్రుల గురించి, పరిచయల గురించి. యేసు ప్రభు వచ్చేటప్పటికి శాస్త్రులు పరిచయలు ఏం చేసేవారని అంటే, ఆనాడు ఉన్నటువంటి అన్యులైనటువంటి సహోదరులను ఏం చేసేవారని అంటే, యూదా మతంలో కలుపుకోవడం కొరకు శాస్త్రులు పరిచయలు ఏం చేసేవారని అంటే, వాళ్ళకి అన్ని విషయాలను బోధించేవారటండి. బోధించి వాళ్ళు ఏం చేసేవారనంటే, యూదా మతంలో కలుపుకోవడానికి ప్రయత్నం చేసేవారు. యేసు ప్రభు వచ్చి ఏం చెప్పారనంటే, ఇదిగో మీరు మీ మతంలో కలుపుకోవడానికి భూమంతా చుట్టూ వస్తారు, సముద్రమంతా చుట్టూ వచ్చి మీ మతంలో కలుపుకుని వాళ్ళు రెండంతలు నరకంలో పడేస్తున్నారు అని చెప్పాడండి. ఇక్కడ ఇది క్రైస్తవులకు అప్లై చేస్తున్నారండి. క్రైస్తవులకు అప్లై చేయవలసింది కాదు. ఇక్కడ అప్లై చేయవలసింది ఎవరికనంటే, యూదుల గురించి, శాస్త్రుల గురించి, పరిశీల గురించి మాట్లాడాడు. అంతేకనే 15వ వచనంలో ఏమన్నాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరికి చెప్పాడనంటే, శాస్త్రులు పరిశీలకి. కాబట్టి దేవుని గ్రంథాన్ని సందర్భానుసారంగా చదవకపోతే అపార్థం చేసుకుంటారు. ఈరోజు హిందూ సహోదరులు కొంతమంది దీనిని అపార్థం చేసుకుని ఇది క్రైస్తవులకు సంబంధించిందని చెప్తున్నారు. కానీ అది క్రైస్తవులకు సంబంధించిన పదం కాదు. యేసుక్రీస్తు ప్రభు శాస్త్రులు పరిచయాల గురించి చెబుతున్నమాట. అందుకని 23:5 మనం చదువుతున్నాడు, మనుషులకు కనబడిన నిమిత్తము తమ పనులన్నీ చేదురు, వారు తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేసుకుంటారు. ఎవరనంటే, ఈ 23 అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారు జన సమూహంతోనూ ఆయన శిష్యులతోనూ చెబుతూ శాస్త్రులు పరిచయాల గురించి మాట్లాడారు. కాబట్టి దేవుని గ్రంథాన్ని చదివేటప్పుడు సందర్భానుసారంగా చదవటం అలవాటు చేసుకోవాలి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడితే దేవుని గ్రంథాన్ని అపార్థం చేసుకుంటారు. కాబట్టి మత్తయి సువార్త 6:1
1-4 మనం చదువుతున్నప్పుడు ధర్మం చేయటం అనేటువంటి ఒక విషయాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ధర్మం చేయటం అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మం అనేటువంటిది రహస్యంగా చేయాలి, నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేతితోటి తెలియకూడదు అని చెప్పాడు, ఎడమ చేతికి తెలియకూడదు అని చెప్పాడు. ఆఖరిగా మనం ఒక విషయాన్ని చూసి ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12:8 మనం చూసినప్పుడు ఈ ధర్మం చేయటం అనేటువంటిది ఎలాగ ఉండాలో చెప్పాడు, ఎలా ధర్మం చేయాలో చెప్తున్నాడు. ఒకసారి చూసి ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12:8 రాయబడింది, బోధించేవాడైతే బోధించట్లోనూ, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోనూ పని కలిగి ఉందాము, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో అని చెప్పాడు. అంటే పంచిపెట్టేవాడు, ధర్మం చేసేవాడు అన్న అర్థం ఏంటంటే పంచిపెట్టేవాడు, ఇతరులకు సహాయం చేసేవాడు, ఇతరులకు ఇచ్చేటువంటి వాడు. ఇతరులకు ఇచ్చేవాడు ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటున్నాడనంటే శుద్ధ మనసుతో పంచిపెట్టాలి అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైనా ఒక క్రైస్తవుడిగా ధర్మం చేయాలని అనుకుంటే, సహాయం చేయాలనుకుంటే, ఇతరులకు పంచిపెట్టాలి, ఇతరులకు ఇవ్వాలని అనుకుంటే, అది అందరికీ తెలిసేటట్టుగా కాకుండా మనుషుల వలన నీకు ఘనత వచ్చేది అనేటట్టు కాకుండా దేవునికి ఘనత వచ్చేటట్టుగా, దేవునికి కనపడేటట్టుగా రహస్యంగా నీ ధర్మం చేయమని ప్రభు చెప్పారు. అలా ధర్మం చేయడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వు నీ మనసును మార్చుకుని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇతరులకి సహాయం చేయటం, సత్క్రియ చేయటం, నీతి కార్యాలు చేయటం అనేటువంటిది దేవునికే కనబడేటట్టుగానే చేయాలి తప్ప, నీవున్న ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల వల్ల కానీ, నువ్వు వెళుతున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సభ్యుల ద్వారాగా కానీ ఘనత రావాలని కోరుకుంటే నువ్వు చేసే ధర్మాన్ని దేవుడు అంగీకరించడని గమనించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ఇంతవరకు మాతో కలిసి దేవుని వాక్యాన్ని ఆలకించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరమందున తండ్రి, మీ నామానికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా తండ్రి, దేనికి వాక్యాన్ని నీ బిడ్డలకి అందించడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. ప్రభు యేసుక్రీస్తు మత్తయి సువార్త 6:1-4 చెప్పన్న ధర్మం చేయటం అనేటువంటి విషయాన్ని గురించి మేము ఆలోచించాం. ఆలోచించిన విషయాల్ని మరలా పునఃపరిశీలన చేసుకుని మా జీవితాలు ఆత్మ సంబంధ విధానంలో తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు ద్వారా తెలియపరచబడిన లేఖనానుసారంగా జీవించడానికి చేయడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాలని నీ పిల్లల మధ్యకి తీసుకువెళ్ళడానికి సహకరించిన మా ప్రియ సహోదరుల కుటుంబాన్ని బట్టి నీకు విజ్ఞాపన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించి దీవించమని, మీ చిత్తానుసారంగా జీవించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందినట్లుగా సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీకు మా వందనములు. బాబు జీవవాక్కు ములుపరు పెద్దగర్వు పెనుగొండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9640721537, మరొక నంబర్ 9849521738. అవర్ అడ్రస్ జీ చిట్టిబాబు జీవవాక్కు ములుపరు పెద్దగర్వు పెనుగొండ మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ 534133. మై కాంటాక్ట్ నంబర్ 9640721537, అనదర్ నంబర్ 9849521738.